సోమవీరాజు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు పెను దుమారానికి దారి తీస్తున్నాయి జనసైనికులో పూర్తి కన్ఫ్యూజన్ ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి అది చెయ్యక్కలేదు సోమవీరాజ్ గారు సోమవీరాజ్ గారు బై ఎలక్షన్స్లో మా బీజేపీ అభ్యర్థి ఉంటారు జనసేనికులు అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాను జనసేన వాళ్ళంతా అనేటువంటి కోణంలో ఆయన ప్రస్తావించబైపోయింది మరి దీనికి సంబంధించి కొన్ని కొన్ని వర్షన్స్ ఇది సింపతి జనసేనకి సింపతి అని కొంతమంది మాట్లాడతారు ఇది కొంతమంది అసలు జనసేనని లెక్కలో కూడా పెట్టుకోవట్లేదు బీజేపీ అని చెప్పేసి ఒక ఒక వర్షను మనం అక్కడ నుంచో ఇప్పుడు ఏం అనేటువంటి ఒక వర్షం ఇలాగ అనేక రకమైనటువంటి వర్షాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా డ్యామేజ్కే దారితీస్తాయి ఎందుకంటే క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ అభ్యర్థి ఎవరైనా నుంచోని బీజేపీ వాళ్ళ నుంచోనే లేకపోతే జనసేన పార్టీ నుంచోనా ఎవరైనా నుంచోనివ్వండి కానీ ఇక్కడ ఏంటంటే అది రాజకీయంలో భాగం మరి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అవగాహన సరే తర్వాత ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో మరి జనసేన నుంచో లేదని కొంతమంది బాధపడినా కూడా కన్విన్స్ చేయొచ్చు మరి దాని గురించి ప్రస్తావించి ఇది ఇది అని చెప్పేటువంటి చెప్తే ఈజీగా అర్థమైపోతుంది క్లే ముందుకు వెళ్ళిపోతారు ఇక పా ఉత్సాహంగా పాల్గొంటారు మరి ఎలక్షన్స్లో రిజల్ట్స్కి బాగా ద్రోహదపడుతుంది మరి విజయం వెళ్ళటానికి కానీ ఇక్కడ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఇలా తెలిసి తెలియజరిగిందా అసలు తెలియ తెలియకుండా జరిగిందా ఈ క్లారిటీ కోసం అడుగుతున్నారు తప్ప అభ్యర్థి ఎవరైనటువంటి విషయంలో ఎవరు కంగారు పడి కంగారు పడుతున్నటువంటి పరిస్థితి ఏం లేదు కొంతమంది బాధ ఉంటుంది కాదంటలేదు ఆల్రెడీ ఇది కాదు ఆల్రెడీ జిహెచ్ఎం శన్నికలు అయిపోయిన తర్వాత తిరుపతికి సంబంధించి చాలామంది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు బీజేపీ అభ్యర్థి ఉంటేనే బెటర్ బీజేపీ అభ్యర్థి ఉంటేనే బెటర్ అని చాలామంది డిసైడ్ అయిపోయి ఆల్రెడీ అయిపోయింది అది కానీ ఇంకొంతమంది ఆశ ఉంది ఒకవేళ ఏమన్నా జనసేన అభ్యర్థి నిలబెడతారేమో అని అది వాళ్ళు నిర్ణయించుకుంటా అన్నారు అది వేరే సంగతి కానీ ఇప్పుడు సోమవీరాజ్ గారు మాట్లాడినటువంటి మాటలకి మళ్ళీ ఇచ్చేటువంటి విధంగా మరి వాళ్ళు సపోర్ట్ మాట్లాడుతున్నటువంటి చాలామంది ఉన్నారు ఇలాగే చేయాలి ఇలా దూకుడుగా చేయాలి దూకుడుగా ముందుకు తీసుకెళ్ళిపోవాలి ప్రకటించాలి అసలు ఆయన వేరే పార్టీ పొత్తులో ఉన్నప్పుడు ఆయన అలా ప్రకటించడం తప్ప కరెక్టా అనేటువంటి విషయాన్ని చెప్పకుండా ఇంకేందేందో మాట్లాడతారు అంటే సోమవీరాజ్ గారు చేసిన కరెక్టే సోమివిరాజ్ గారు ఇలాగే చేయాలి దూకుడు ఉండాలా పరిగెత్తాలా అనేటువంటి కోణంలో ఆయనకి ఆల్రెడీ మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఏ స్థాయిలోకి వెళ్తుందో ఒకసారి అర్థం చేసుకోండి అంటే అవతల ఉన్నటువంటి ఛానల్స్కి కానీ అంటే ఆయన రైతు రైతులు నష్టపోయారని చెప్పేసి ఆయన వెళ్ళారు పరామర్శించరు దీక్షలు చేశారు వీటికి ఎవరు లైవ్ ఇవ్వలేదు వీటికి ఎవరు డిబేట్లు పెట్టలేదు ఆయన అడిగినటువంటి ప్రశ్నకి ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు కనీసం దాని దానికి దాని గురించి ఒక వార్త కూడా వేయలేదు మరి ఇప్పుడు మాత్రం ఛానల్స్ పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డ్యామేజ్ జరిగేటువంటియే అవతల వాళ్ళు టేకప్ చేస్తారన్న అన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి దాన్ని ఒకసారి త్వరగా క్లారిటీ ఇచ్చుకుంటే వీళ్ళు కూలైపోతారు ముందు ఆ తర్వాత చేసేటువంటి రాజకీయం తర్వాత చేసుకోవచ్చు అభ్యర్థి ఎవరైనా ఉండనివ్వండి క్లారిటీ ఇస్తే బెటర్ అనేదే నా అభిప్రాయం లేకపోతే ఎవరిష్టం అది